పోలవరంపై ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎవరికీ అర్థం కాదంటూ మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది, వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తామంటే ఎట్లా అర్థం అవుతుంది, నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది, చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు, ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అంటే ఈ ప్రాజెక్టుని ఎంత క్లిష్టతరం చేయాలో అంత క్లిష్టతరం చేసేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఆ రోజు 2019లో IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఉన్న ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటే ఆ ఎగువ కాపర్ డ్యామ్, ఎందుకంటే వీళ్ళు పత్రికలో కానీ మరి పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంక ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో, మరి నిజంగా ఆ 2019లో ఆ ఏజెన్సీలు ఆయన ఉండుంటే ఆ 72% అప్పటికే పూర్తయినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ ఇంకొక 2 నెలలు పూర్తయిపోయిండేదిగా. ఏదైతే మే జూన్ జూలై కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయి ఉంటే మరి 2020 ఫ్లడ్స్కి డయాఫ్రామ్ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉండేది కాదుగా.